हेलो फ्रेंड्स अंदर एला मेरंदर बहुनारे अलांदर बहुना नेनु बैठक सो मी अंदर नेदाकान नेकड़के ने होम डिपो के होम डिपो अंटे होम डिपो सेक्शन भले नचिदे वन अवर कोसमें पोता अड़कते वन टू अवर्स अला गड़चिपत अंकने होम डिपो के फस्ट आफ् आल इंट्लो पनको आ तरवा मल्ल हरी बरी लेकिन उपेसी ने अलाता सो ई रोज ने आनलो कोई नैन आर्डर अनेकना होम डिपो अंत गार्डनिंग की संबंधी कोई अंत मट्टी अलांटी कावालुना वाट पिछेकना इपड़े इंट पन कंप्लीटना इंकड़ेन कोई लेटना इबंध अदेक आ होम डिपो अने अंदर चूप्दा अंत होम डिपो ऐक्चुअली असल होम डिपो अंटेन मामूल मन इंडिया मनमेदा इल्लू कट्टाली अंत मन इंडिया का मन दर मनमेदा इल्लू कट्टाली अंत इल्लू कंस्ट्रक्ट मन की अन्नी अने दर उ अंत इंट की संबंधी इसक मट्टी इटुकलु अलांटिवन्नी ఒక దగ్గర ఉంటాయి అది కాకుండా పెయింటింగ్స్ అవన్నీ కూడా పెయింట్ షాప్స్ లో ఉంటాయి హార్డ్‌వేర్ కి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా హార్డ్‌వేర్ స్టోర్స్ ఉంటాయి అలాంటి వాట్లో ఉంటాయి అది కాకుండా వుడ్ కి సంబంధించిన అన్ని కూడా ఇంకో దగ్గర ఉంటాయి సో ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి కానీ ఈ హోమ్ డిపోలో ఉన్న యూనిక్ క్వాలిటీ ఏంటంటే మనకి హోమ్ డిపోలో ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి అన్నమాట అది ఇక్కడ ఇటువైపు ఆ బ్రాంచ్లు కూడా మనకి దగ్గర దగ్గరలో చాలా ఉంటాయి అన్నమాట సో ఏంటి అంటే డే 1 అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డే 1 దగ్గర నుంచి ఇల్లంతా కంప్లీట్ అయిపోయేదాకా లాస్ట్ దాకా మనకి వాటికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా హోమ్ డిపోలో దొరుకుతాయి సో అవి ఏంటనేది మీరైతే వీడియోలో చూసేద్దరు కానీ అయితే దాంట్లో అంటే పెయింట్స్ కానీ వుడ్ వర్క్స్ కానీ హార్డ్వేర్కి సంబంధించినవి కానీ ఇంటీరియర్కి సంబంధించినవి కానీ ఇవన్నీయో ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా మనకి అక్కడ చాలా దొరుకుతాయి సో అలా హోమ్ డిపో అంటే హోమ్కి కావాల్సిన ఎవ్రీథింగ్ మనకి దాంట్లో దొరుకుతుందన్నమాట అది హోమ్ డిపో అంటే సో నేను ఈ రోజు వెళ్తున్నాను అయితే మీ అందరూ కూడా చూపిద్దాం అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడండి మీకు కొంచెం ఇక్కడిక్కడ ఇలా ఎలా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది ఎవరైతే మరి ఇక్కడ ఎలా ఉంటాయని తెలుసుకునే వాళ్ళు కూడా యూజ్ అవుతారు అదే కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు ఏవి ఎక్కడ ఉంటాయని అర్థమవుద్ది ఎందుకంటే నేను యూఎస్ వచ్చిన కొత్తలో నాకు ఏం అంటే మాకు తెలిసిన వాళ్ళు పెద్దగా ఇక్కడ ఎక్కువ లేరు కాకపోతే ఏవి ఎక్కడ ఉంటాయో మాకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు మాకు కొంచెం ఐడియా వచ్చింది అంటే ఏవేవి ఎక్కడ ఉంటాయి ఏంటి అని అంటే ఏ స్టోర్కి వెళ్తే మనకి మాక్సిమం ఏం దొరుకుతాయని సో నా అలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు వస్తున్న వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళకి హోమ్ డిపో అంటే ఏంటి అనే ఐడియా కూడా వస్తుంది సో అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే కాకుండా మన వాళ్ళు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అసలు ఇక్కడ స్టోర్స్ అనేవి ఎలా ఉంటాయి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా చూసి తెలుసుకుంటారని నా ఇంటెన్షన్ సో నేను బ్లాగ్స్ కూడా అందుకే మీ అందరితో షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఇప్పటిదాకా మరి అందరూ ఎవరైతే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు ప్రియాంక అండి నేను ఉండేది యుఎస్లో నేను వచ్చింది ఇండియా నుంచి సో నాకు తెలిసినవి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందామని నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అంటే యుఎస్కి సంబంధించిన వ్లాగ్సే కానీ కుకింగ్స్ కానీ డిఐవైస్ మీకు వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ అది కూడా నేను డిఐవై నా ఛానల్లో పెట్టాను సో ఇంటిని మనకున్న వాటిల్లో అంటే మనకి ఎలా వీలుంటే అలా ఎలా చేసుకోవచ్చు కుకింగ్స్ కానీ లేదా వ్లాగ్స్ కానీ అది కాకుండా క్రాఫ్ట్స్ అలాంటివి కానీ అలాంటివన్నీ కూడా నా ఛానల్లో మీరు వీడియోస్ అనేవి చూస్తారు అలాగే హెల్దీ కుకింగ్ నేను చేసేది కూడా హెల్దీగా అన్నీ హెల్దీగా ఉండేట్టు చూసుకుంటూ ఉంటాను సో ఆ హెల్దీ కుకింగ్ అనేది కూడా హెల్దీ కుకింగ్ వీడియోస్ అనేవి కూడా మీరు నా ఛానల్లో చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి వీడియోస్ని అందరూ చూస్తున్నారు మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు వీడియోస్ మీద మీ ఒపీనియన్స్ కానీ మీ ఐడియాస్ కానీ మీ థాట్స్ కానీ మీ థింక్ కానీ లేదా మీకేమైనా కమెంట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు డ్రాప్ చేయండి సో దట్ నాకు కూడా మీ ఐడియాస్ ఏంటి మీ థాట్స్ ఏంటి అనేవి కూడా నాకు కూడా అర్థమవుతూ ఉంటాయి అలాగే ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇంకా ఆలస్యం చేయకుండా హోమ్ డిపో ఎలా ఉందో చూసేద్దాం పదండి ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 3:30 to 4 అవుతుంది కానీ బయట ఎండ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ హాట్ ఉంది
మీకు చూపిస్తాను. బయటికి వెళ్తే సూర్యుడు చూసాడు ఎంత బాగా 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 మండుతున్నట్టు అలా కనిపిస్తుంది కదా. సో ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉంది. హోమ్ డిపోకి వచ్చేసాం మనం. చూసారా బయట హోమ్ డిపో చూడ్డానికి బయట ఇలా ఉంటుంది, కనిపించడానికి ఇలా హోమ్ డిపో అని ఇలా రాసి ఇలా క్రీమ్ అండ్ ఆరెంజ్. ఎక్కడ మీరు ఏ హోమ్ డిపోకి వెళ్ళినా కానీ సేమ్ ఇదే ప్యాటర్న్లో బయట డిజైన్ అనేది మీకు కనిపిస్తుంది, ఆరెంజ్ క్రీము ఇలాగా. ఇదంతా కూడా హోమ్ డిపో. కాకపోతే ఇప్పుడు నేను వచ్చింది హవ్ ఎవెన్యూ హోమ్ డిపో అనమాట. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇంకా కొంచెం పెద్దగా ఉండేవి కూడా ఉంటాయి. ఎంట్రన్స్లో మీరు చూస్తే ఇక్కడ గ్రాస్ గురించి ఇలా శాంపిల్స్ పెట్టున్నారు. అంటే ఇది ఆర్టిఫిషియల్ గ్రాసే, లో మెయింటెనెన్స్, లో వాటర్, ఇలా సేఫ్ కిడ్స్ పెట్స్ అని అలా రాసింది కదా. సో ఇది జస్ట్ శాంపిల్స్ అలా పెట్టున్నారు. చాలామంది అలాగా ఆ కార్డ్స్ ఉంటాయి పెద్ద కార్డ్స్లో, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇంటికి సంబంధించినవన్నీ అట్లా తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తే ఇవి గ్రిల్స్కి సంబంధించిన, అంటే బార్బిక్యూ అలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, తందూరీలు అలాంటివి, అవి అనమాట ఈ మెషిన్స్. అందరూ బాల్కనీస్లో లేదా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర అలా పెట్టుకుంటారు. సో వాళ్ళు మీట్ అలాంటివి అలా గ్రిల్ చేసుకుంటారు కదా, ఆ మిషన్స్ అనమాట. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్లో ఉన్నట్టున్నాయి, అంటే ఆఫర్స్ నడుస్తున్నట్టున్నాయి. ఇక్కడ రాసి ఉంచారు చిన్నవి పెద్దవి అలాగా అన్నీ ఇలా పెట్టుంచారనమాట బయట. ఇవన్నీ కూడా ఇంటీరియర్ లైట్స్, మిడిల్లో మనం జూమర్ అలాంటివి పెట్టుకుంటాం కదా, అవి బెడ్ లైట్స్, నైట్ లైట్స్ అవన్నీ కూడా, ఇదంతా కూడా లైట్ సెక్షన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాన్స్కే లైట్లు ఫిక్స్ చేసి ఉంటాయి. ఇక్కడ ఉండే మ్యాక్సిమం ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్యాన్ కిందనే మనకి లైట్ అనేది కూడా ఫిక్స్ చేసి ఉండిద్ది. సో అవి డిజైన్స్ అన్నీ కూడా అలా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన కార్పెట్స్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ అదర్ కంట్రీస్లో డిఫాల్ట్గానే మనకి కింద ఫ్లోర్ మ్యాట్స్ అనేవి డిఫాల్ట్గా వస్తాయి. ఇవన్నీ కూడా వాటి శాంపిల్స్ అనమాట. మ్యాక్సిమం ఇలా లైట్ కలర్సే చూశాను ఇప్పటిదాకా ప్రతి ఇళ్లల్లో నేను. సో ఇవి చాలా పెద్ద సైజుల్లో కూడా ఉంటాయి, వాటిని అలా కట్ చేసిస్తారు, మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా కింద కావాల్సిన ఫ్లోర్ మ్యాట్స్ కానీ, ఇందాక బయట మీరు హోమ్ డిపో నేను స్టార్టింగ్ చూపించినప్పుడు గ్రాస్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మనకి శాంపిల్ పెట్టారు కదా, ఆ గ్రాస్ షీట్స్ కూడా మనకి ఫ్లోర్ మ్యాట్ లాగా లోపల ఉన్నాయి. ఇక్కడ కిచెన్స్లో కిచెన్ కౌంటర్ టాప్ మీద ఇలాగ టైల్ కనిపిస్తూ ఉంటుంది, కానీ పైకి అది టైలే, కానీ బ్యాక్లో మీరు చూస్తే మొత్తం కూడా వుడ్తోనే చేస్తారు. జస్ట్ పైన టైల్లా కనిపిస్తుంది, వెనకాలంతా వుడ్ ఉంటుంది. ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్స్ కానీ అలాంటివన్నీ కూడా మనకి ఇలాగే ఉంటాయి డిజైన్స్. సో ఇవి లైన్గా యాజ్ ఇట్ ఈస్ అలా డిజైన్ చేస్తున్నాయి, ఇంకా అందరూ వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోవడమే అన్నట్టు, రెడీ టు యూజ్ అన్నట్టు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ కొన్ని ఇంకా మీరు కొన్ని చూస్తే ఏంటంటే ఫ్లోర్ వుడ్ ఉంటుంది కదా, వుడ్ ఫ్లోర్ అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా అలా వుడ్తో ఉంటాయి, మనకి మ్యాక్సిమం టైల్స్తో ఉంటాయి కదా, ఇక్కడ మ్యాక్సిమం వుడ్స్ తోటి ఉంటుంది. ఈ వుడ్స్ మీద కార్పెట్ అనేది కూడా వేస్తారు, కొన్ని చోట్ల కార్పెట్ వేయకుండా డైరెక్ట్ అట్లా వుడ్స్ అనేవి ఉంటాయి. వాటి శాంపిల్స్ ఇవన్నీ కూడా. ఇటువైపు అంతా కూడా మనకి ఇల్లు లీజ్కి ఇచ్చినప్పుడే డిఫాల్ట్గా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి, హోమ్ అప్లయన్సెస్ కొన్ని. ఏంటంటే కుక్టాప్, ఫ్రిడ్జ్ కానీ లేదా డిష్ వాషర్, మైక్రోవేవ్, కన్వెన్షనల్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇది హోమ్ డిపో కాబట్టి హోమ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి అటువంటి ఎలక్ట్రానిక్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కిచెన్స్ అన్నీ కూడా చూడ్డానికి ఎలా ఉంటాయో ఆ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో, డిఫరెంట్ టైల్స్ తోటి, డిఫరెంట్ డిజైన్స్ తోటి, కౌంటర్ టాప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో అలాంటి కిచెన్లో నేను కొన్ని కవర్ చేశాను, చూడండి చాలా బాగున్నాయి ఆ కలర్ కాంబినేషన్. ఇదేమో వుడ్ బ్రౌన్ కలర్లో కిచెన్ కౌంటర్ టాప్, కిచెన్ మొత్తం మోడల్ అంతా ఉంది. ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో చాలామంది వచ్చిన వాళ్ళు ఇలా కిచెన్ మోడల్స్ చూసుకొని వాళ్ళకి ఇలా ఓకే అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇలా డిజైన్ చేయమని
వాళ్ళు ప్రపోజల్ అనేది పెట్టుకుంటారు. అక్కడ మనకి చాలా మంది కూర్చొని ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఇవి ఏంటి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే వీటికి ఏమి యూస్ చేశారు ఏంటి అని చెప్పి. ఇవన్నీ కూడా మనం కర్టన్స్ హ్యాంగ్ చేసుకోవడానికి మనకి రాడ్స్, ఎక్స్టెన్షన్ రాడ్స్ వాడతాం కదా, రాడ్స్ ఎడ్జ్లో మనం ఇలా చిన్నగా కర్టన్స్ అనేవి బయటకు రాకుండా ఇలా వాడతాం కదా, సో అవి డిజైన్స్లో ఉన్నాయన్నమాట. రాడ్స్ అనేవి పక్కన కూడా ఉన్నాయి, ఇంటీరియర్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా వాక్యూమ్ క్లీనర్స్ అన్నమాట, ఫ్లోర్ క్లీనింగ్ చేసేవి. అది కాకుండా ఇంకా మనకి రెస్ట్ రూమ్కి సంబంధించినవి అయితే షవర్స్, వాటికి సంబంధించిన హ్యాంగర్స్, అలాంటివి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఎవరికి ఇంట్లో ఏది అవసరమైనా కానీ ప్రతి చిన్నది మనకి హోమ్ డిపోలో దొరుకుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ప్రతి ఒక్కరు కూడా మనకి పర్టికులర్గా మెన్షన్ చేస్తారు ఏది ఏంటి, అది ఎలా వాడాలి ఏంటి, అది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వాటి మీద రాసి ఉండిద్ది అన్నమాట. అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యేట్టు అన్ని మోడల్ నెంబర్స్ కానీ సైజెస్తో సహా అన్నీ రాసి ఉంటాయి. ఇవన్నీ కూడా డోర్ మోడల్స్ అన్నమాట. ఎంట్రన్స్లో మనకి మెయిన్ డోర్ ఉంటాయిగా, మెయిన్ డోర్ కానీ ఇంటికి సంబంధించిన డోర్స్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ అంటే డిజైన్ చేసి రెడీ టు యూజ్ అన్నట్టు అన్నీ సెట్ చేసి ఉంచుతారు. ఎవరికైనా కావాలంటే అలాగే తీసుకెళ్ళిపోతారు. ఆ మోడల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అన్నీ పెట్టున్నాయి. ఇక్కడ ఇటువైపు చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరింట్లో పని వాళ్ళే, అంటే మన దగ్గర చిన్న చిన్న మెకానిక్ పనులు అలాంటివి చిన్న చిన్నవి ఏమన్నా, ఒకవేళ సపోజ్ వాల్కి ఏదైనా హోల్స్ పెట్టాలి, డ్రిల్లింగ్ చేయాలంటే సపరేట్గా మనం పిలిపించుకుంటాం, ఎందుకంటే మన దగ్గర ఆ డ్రిల్లింగ్ మిషన్స్ అలాంటివన్నీ ఉండవు కదా. ఇక్కడ అలా కాదు, ఇక్కడ మల్టీ టాలెంటెడ్ అని అందరూ ఇంట్లో ప్రతి చిన్నవి ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క చిన్న స్క్రూ అయినా ఏదైనా కానీ అన్నీ తెచ్చుకొని వాళ్ళంతా వాళ్ళే చేసుకోవడం చాలా అబ్జర్వ్ చేశాను నేను. ఇక్కడ చిన్న చిన్న పనులు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఇక్కడ మీరు చూస్తే చూసారా, ఈ స్క్రూ సైజెస్తో సహా మనకి ఇక్కడ మెన్షన్ చేసింది. అంటే కొత్తగా ఎవరైనా వచ్చినా కానీ ఇవి సైజులు కూడా ఈజీగా అర్థమవుతాయి, దాన్ని బట్టి ఆ లోపల స్క్రూస్ కానీ ఆ నట్స్ కానీ అలాంటివి అన్నీ ఉన్నాయి. సో దట్ అందరూ ఆ సైజెస్ చూసుకొని ఆ మోడల్స్ చూసుకొని ఈజీగా కొనుక్కోవడానికి వీలుగా ఉండేట్టు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి ఈ హోమ్ డిపోలో అలా పెట్టుంది. ఇటువైపు వస్తే ఇవన్నీ కూడా డ్రిల్లింగ్ మెషిన్స్, డ్రిల్లింగ్కి సంబంధించిన అంటే వుడ్ కట్ చేయడానికి కానీ లేదా హోమ్ పర్పస్ ప్లస్ నార్మల్గా వాళ్ళ వర్క్ పర్పస్ అయినా అన్నీ సంబంధించిన టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా డ్రిల్లింగ్ మిషన్స్, వాటికి కావాల్సిన బిట్స్ అలాంటివి, అలాగే ఇవన్నీ కూడా వుడ్ కటింగ్ మిషన్స్ అన్నమాట. పెద్ద పెద్ద చెక్కలు అలా కట్ చేసుకోవడానికి అలా ఈ మిషన్స్ అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా పెద్ద పెద్దగా వుడ్స్ సైజెస్తో సహా అన్నీ ఎవరికి ఎంత సైజు కావాలన్నా అంత సైజు కట్ చేసి కూడా ఉంటాయి. ఇక్కడ కొంచెం చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకి ఇటువైపు అంతా కూడా అంటే అదర్ కంట్రీస్లో అన్నీ కన్వీనియంట్గా ఉంటాయి, అంటే అన్నీ రెడీ టు యూజ్ అన్నట్టు అన్నీ చేసి పెట్టడం అయితే నేను చూశాను చాలా వరకు. ఇక్కడ పెద్ద వుడ్స్ అలా ఉన్నాయి కదా, సైజులు వారి ఎవరికి ఎన్ని కావాలంటే అలా ఏ పర్పస్కి యూజ్ చేయాలన్నా దానికి తగ్గట్టు అన్నీ రెడీ టు యూజ్ అన్నట్టు చక్కగా పెట్టారు ఇక్కడ.
ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా చూస్తే పెయింట్స్కి సంబంధించిన అంటే గ్లూస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉన్నాయి. అలాగే బ్రిక్స్ అలాంటివి కూడా అన్నీ ఉన్నాయి. సిమెంట్కి సంబంధించిన బ్రిక్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, అవన్నీ కూడా సిమెంట్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫేవరెట్ సెక్షన్కి వచ్చేసాము. అది వచ్చేసి ప్లాంట్స్ సెక్షన్ అన్నమాట. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ప్లాంట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎలిఫెంట్ బుష్ ప్లాంట్ అన్నమాట. చాలా బాగుంటుంది ప్లాంట్. సో వీటి కాస్ట్లు కూడా మనకి దీని మీద రాసి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్, బయట సమ్మర్కి బాగా అది సర్వైవ్ అవుతుంది. అది కాక ఇక్కడ అన్ని హైబిస్కస్ ఉన్నాయి, మందారం చెట్లు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి పాట్స్. సో అట్లా వీటి ప్రైజెస్ అన్నీ కూడా. అలాగే ప్రతి ఒక్క ప్లాంట్స్ మీద వీటిని ఎలా యూస్ చేయొచ్చు, అంటే వీటిని ఎలా కేర్ చేయాలనేది కూడా కొన్ని రాస్తాయి. అంటే దీనికి ఆల్మోస్ట్ 6 అవర్స్ సన్ కావాలి. అలా ప్లాంట్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ అనేది మనకి ఆ స్టిక్కర్స్ మీద రాసి ఉంచుతారు. సో దట్ కొత్తగా ప్లాంట్స్ తీసుకునే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా హర్బ్స్, అంటే ఇవి వచ్చేసి బెసిల్ లీవ్స్ అన్నమాట. దీనిపైన ఇంకా కొన్ని కూరగాయ మొక్కలు కూడా మనకి చుట్టుపక్కల పెట్టారు. బెల్ పెప్పర్స్, కలర్ కలర్ బెల్ పెప్పర్స్ అలా ఉన్నాయి. కాకపోతే నాకు ఇక్కడ ఈ బెల్ పెప్పర్స్, ఈ కొన్ని టమాటా ప్లాంట్స్, చిన్న ప్లాంట్స్, ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ అనిపించాయి. అంటే నార్మల్ నర్సరీస్లో కొంచెం తక్కువ ఉంటాయి, ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది. అది కాకుండా హోమ్ డిపోలో చాలా వరకు కొన్ని సీజనల్ ప్లాంట్స్ వస్తాయి, ఫ్లవర్ ప్లాంట్స్ కానీ అలాంటివి. అంటే ఫర్ సపోజ్ వింటర్లో మనకి కావాల్సిన ప్లాంట్స్, లేటెస్ట్ కలెక్షన్స్ కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట, సీజనల్ కలెక్షన్స్. అలాంటప్పుడు మనము చూసి తీసుకోవచ్చు. ప్లాంట్స్ కొత్తగా కొనే వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న హింట్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే ఇవన్నీ కూడా బయట అవుట్డోర్లో ఫుల్ సన్లో పెట్టిన ప్లాంట్స్ అన్నమాట. అంటే ఇవి ఫుల్ సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లాంట్స్. కొన్ని ఏమో షేడెడ్ ఏరియాలో లోపల ఉన్నాయి, అవి కొంచెం షేడ్ ఏరియాలో పెంచుకోవచ్చు అని. ఇంకొన్ని ఇండోర్, అంటే ఇంకా లోపల ఉన్నాయన్నమాట ఇండోర్ ప్లాంట్స్. దాన్ని బట్టి మనకి దీనికి సన్ ఎంత కావాలో కూడా అర్థమైపోయింది. అది కాకుండా అసలు ఏ ప్లాంట్కి ఎంత సన్ అవసరమో కూడా మనకి ఆ ట్యాగ్స్ పెట్టి రాస్తారు. సో ఇక్కడ ఫ్లవర్ చూసారా, దీని మీద బీస్ ఉన్నాయి. అంటే కొన్ని తేనెతీగల లాంటివి అంటారు కదా, పూలకి మొక్కలకి ఇవి చాలా అవసరం అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ పూలకి. సో ఇక్కడ చూస్తే చాలా పూలకి ఈ బీస్ అనేవి బాగా తిరుగుతున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్. ఎక్కడైతే ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయో బీస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మందార చెట్లు, మళ్ళీ చిన్న ప్లాంట్ అన్నమాట, కొంచెం చిన్న సైజ్ పెట్టారు. పక్కన బోర్డు కూడా కనిపిస్తుంది కదా, సన్ ఎంత కావాలో రాస్తుంది. ఇవన్నీ కూడా లావెండర్ అన్నమాట, లావెండర్ చెట్లు ఇవన్నీ కూడా. సో లావెండర్ కూడా ఫుల్ సన్కి బాగానే పెరిగిద్ది. అలా మనకి ఇవన్నీ కూడా ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బయట ప్లాంట్స్ ఇది చూసారా, 6 అవర్స్ సన్ అని కూడా రాసుంది ఇక్కడ. సో ఎంత సన్ కావాలో కూడా మనకి అక్కడ రాసి ఉంటుంది. బయట అంతా అయిపోయింది, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ఇంకేం ప్లాంట్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి. సో మీ అందరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరికైతే మొక్కలు ఇష్టమో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, అసలు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మొక్కల్ని చూస్తే. సో లోపల ఏమున్నాయో చూసేద్దాం పదండి. ఇక్కడ బయట మనకి పాటింగ్ సాయిల్ కూడా పెట్టారు. పాటింగ్ సాయిల్ ఏంటంటే మనం మామూలుగా మొక్కల్ని పెంచాలనుకుంటే మనము ఒక మొక్కకి మట్టి కుండీలో ఎలా వేస్తాము, కొంచెం కోకో పీటు అంటే కోకోనట్ క్వాయరు, కొంచెం కంపోస్ట్, కొంచెం శాండ్, కొంచెం గార్డెన్ సాయిల్, ఏ సాయిల్ అయినా అలాంటివన్నీ మిక్స్ చేసి మనము ఒక చెట్టుకి ఒక కుండీలో మట్టి అనేది తయారు చేస్తాం. కాకపోతే ఇక్కడ రెడీ టు మిక్స్ అని పాటింగ్ మిక్స్ మనకి ఉండిద్ది. అంటే ఫ్లవర్స్కి ఒక పాటింగ్, అంటే దీంట్లో ఇంక్లూడింగ్ ఫర్టిలైజర్స్ కూడా. అంటే ఇలాంటి పాటింగ్ మిక్స్ మనం తీసుకుంటే 6 మంత్స్ దాకా ఇంకా మనము ఎలాంటి ఫీడ్ ఇవ్వని అవసరం లేదు. అంటే ప్లాంట్ అనేది హెల్దీగా ఎదిగిద్ది అన్నమాట. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఇండోర్కి సంబంధించిన పాటింగ్ మిక్స్ వేరు, అవుట్డోర్కి సంబంధించింది. అలా కాకుండా కంటైనర్లో యూస్ చేసే పాటింగ్ మిక్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. వీటిల్లోనే గార్డెన్ సాయిల్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ అలా చాలా బ్రాండ్స్ ఉంటాయి, వాటిలో మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. అలాగే అవుట్డోర్ గార్డెన్ ఎవరైతే ఇళ్లల్లో బయట బ్యాక్ యార్డ్లో అట్లా లేదా ఫ్రంట్కి సంబంధించిన గార్డెన్కి సంబంధించినవన్నీ కూడా, అంటే ఆ బ్రిక్స్ కానీ లేదా వాటికి బయట మనకి రాళ్ళతోటి ఇలా డెకరేట్ చేస్తూ ఉంటారు కదా, సో అలా వాటికి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇసుక, మట్టి, రాళ్ళు,
ఇప్పుడు మనకి ప్లాంట్స్కి ఏదైనా అంటే వాల్ అటు ఇటు మనం గోడలా కట్టుకుంటాం లేదా కట్టెలు అలాంటివి పెడతాం, చెట్లకి సపోర్టు అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇంకా మీరు కొన్ని చూస్తే రాళ్ళు అలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ సెక్షన్ అంతా కూడా సాయిల్కి సంబంధించింది, వాటికి సంబంధించిన డెకరేటివ్కి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ వీడియో కొంచెం లెందీగానే ఉండిద్ది, ఎందుకంటే నేను కంప్లీట్గా అసలు హోమ్ డిపో అంటే ఏంటి, ప్రాపర్గా దాంట్లో అసలు ఏముంటాయి అంటే ఎవరైనా కానీ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకి మొత్తం క్లారిటీ రావడానికి నేను మొత్తం కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అందుకే కొంచెం లెందీగా మీకు అనిపించవచ్చు, కాకపోతే మీ అందరికీ కూడా ప్రాపర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నా ఇంటెన్షన్. నేను అందుకనే ఇదంతా కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఈ ప్లాంట్స్ అన్నీ చూస్తున్నారు కదా, వీటి నేమ్స్ కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఏ ప్లాంట్ నేమ్ మీకు తెలిస్తే కనుక, ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాయి మనం అవుట్డోర్ ప్లాంట్స్ అన్నమాట, మామూలుగా ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా. మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ ఇంకా లోపల పెట్టున్నారు, ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరికైతే ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడండి మీరు, సో దాట్ మీరు కొత్త కొత్త ప్లాంట్స్ అనేవి చూస్తూ ఉంటారు దీంట్లో. ఇవన్నీ కూడా సక్కులెంట్ ప్లాంట్స్ అన్నమాట. సక్కులెంట్ ప్లాంట్స్ అంటే లో మెయింటెనెన్స్ లో కేర్, అసలు మనం కేర్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఫుల్ సన్లో బాగా పెరుగుతాయి. అది కాకుండా వాటరింగ్ అనేది కూడా నెలలో చాలా తక్కువ సార్లు చేసుకోవచ్చు, అంటే వాటర్ అనేది కూడా చాలా తక్కువ పడుతుంది. అది కాక ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో వెరైటీ ఉంటాయి అన్నమాట, చూడంగానే భలే అనిపిస్తాయి. సో వాటి కలర్స్ కూడా మామూలు చెట్ల కంటే ఇవి చూడడానికి చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ చూసారా రెడ్ కలరు ఇలా గ్రీన్ కలరు, ఆకులు కూడా మందంగా. అది కాకుండా ఇవి ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఉట్టి ఒక లీఫ్తోనే మళ్ళీ మనకి సక్కులెంట్ వేరే చిన్న ప్లాంట్ అనేది తయారవుతుంది, వీటికి ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూసారా. అది కాకుండా చాలామంది డెకరేటివ్గా వీటిని ఒకటే బౌల్లో అంటే ఒకటే పాట్లో డిఫరెంట్ డిఫరెంట్ సక్కులెంట్స్ అన్నీ కూడా పెట్టుకొని స్టోన్స్ అలా వేసుకొని చక్కగా డెకరేషన్ చేసుకొని టేబుల్ టాప్స్ మీద అలా కూడా పెట్టుకుంటారనమాట. ఇది $110 అంట, ఈ ముళ్ళ చెట్టు కనిపిస్తుంది కదా. సో ఈ సక్కులెంట్స్ అన్నీ కూడా అట్లా లో కేర్లో అన్నమాట, చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ హోమ్ డిపోలో నాకు ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి, అంటే బయట కొంచెం తక్కువ అని అనిపించినాయి నాకు, నాకైతే అలా అనిపించింది మరి. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా మీకు కనిపిస్తున్నాయి పైన, ఇలా కలర్స్ వేసి బాగున్నాయి కదా, క్యూట్గా చిన్న చిన్న ప్లాంట్స్. ఇది వచ్చేసి కేల్ లిల్లీ లేదా కాలా లిల్లీ అలా కూడా అంటారు, వీటిలో కూడా కలర్స్ చాలా ఉంటాయి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం షార్ట్ వీడియోలో పెట్టాను ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్, సో నేను పింక్ కలర్ కూడా ఉంది ఇక్కడ. అలా ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్, హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగింగ్ బాస్కెట్లో లాగా లేదా నార్మల్గా కూడా చేయొచ్చు. ఇవి ఇంకా కొన్ని మొక్కలు, ఏ ప్లాంట్ ఏంటనేది మనకి ట్యాగ్ వేసి పెడతారనమాట, దాన్ని బట్టి మనకి ఒకవేళ అర్థం కాకపోయినా దాన్ని చూసి మనం ఇది ఏం ప్లాంటో అర్థమైపోయింది మనకి. కొన్ని కొన్ని మన చెట్లు కూడా దొరకవచ్చు ఇక్కడ, అప్పుడప్పుడు వస్తాయి అన్నమాట, చెక్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మనకు కావాల్సిన చెట్లు కూడా అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మల్లె చెట్టు నాకు లాస్ట్ టైం తీసుకొని వెళ్ళాను, ఇప్పుడు లేదనమాట ఇక్కడ. సో అట్లా కొన్ని చెట్లు అనేవి వస్తాయి. ఇవి వచ్చేసి రోజ్ ప్లాంట్స్ మొత్తము, వీటి ప్రైజెస్ కూడా మనకి దీని మీదే ఉంటాయి.
ఇది చూసారా నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయలు కూడా మనకు ఉన్నాయి. లెమన్ చెట్టు, లైమ్ చెట్టు అన్నమాట. ఇది లైమ్ వేరు, లెమన్ వేరు అన్నమాట. ఇక్కడ లైమ్ అంటే గ్రీన్ కలర్లో ఉండే వాటిని లైమ్ అంటారు, లెమన్ అంటే ఎల్లో కలర్లో పెద్దగా ఉంటాయి కదా హైబ్రిడ్ నిమ్మకాయలు, వాటిని లెమన్ అంటారు. ఈ చెట్టు వచ్చేసి $89 అన్నమాట. ఆల్రెడీ కాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఫీజీ యాపిల్ కూడా ఉంది ఒక చెట్టు. యాపిల్ అయితే లేవు కానీ చెట్టు అయితే ఉంది. ఇది కనిపిస్తుంది కదా ఇట్లా, ఇలా ఉంది యాపిల్ చెట్టు. మామూలుగా చాలామంది ఇలా తీసుకెళ్ళి వాళ్ళు బ్యాక్యార్డ్లో పెట్టేసుకుంటారు అట్లా. ఇది చూస్తే చైనీస్ జుజుబే అంట. ఇది ఒక ఫ్రూట్ అనుకుంటా. ఇది నార్మల్గా ఇలా ఉంది చైనీస్ జుజుబి. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇది కూడా మొత్తం కంటైనర్లో, ఇవన్నీ కూడా కంటైనర్లో. చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా చెట్టు. ఇది కింద అనుకుంటున్నారు కాదు, ఇవి కంటైనర్లోనే. చాలామంది ఇంక ఇంటికి తీసుకెళ్ళి అలా నార్మల్గా మట్టిలో పెట్టేసుకుంటే ఇంకా చెట్టు అనేది ఇంకా పెద్దగా ఎదిగిద్ది అన్నమాట. ఇంటి ముందు చెట్లు, ఫ్లవర్ చెట్లు కలర్ కలర్ అలా పెట్టుకుంటారు కదా, చూసారా చెట్టు. చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది అసలు. ఇంకా యాస్టిస్ దాన్ని అది చూస్తే మొక్క కాదు, కంటైనర్లోనే ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా యాస్టిస్ వీటిని తీసుకెళ్ళి ఇంటి ముందు లేదా ఆఫీసెస్ ముందు ఇట్లా ఉంటాయి కదా ఫ్రంట్ ప్లేస్లో అలా పెట్టేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఆలివ్ చెట్లు అనమాట. ఆలివ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒకటి పొడవుగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, అట్లా డిఫరెంట్గా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆలివ్ ప్లాంట్స్ అనమాట. ఈ ఆలివ్ ప్లాంట్ ఇక్కడ ఉన్నాయి కానీ మామూలుగా అయితే మా అపార్ట్మెంట్లో మొత్తం చాలా ఆలివ్ ప్లాంట్స్ ఉంటాయి. వింటర్ సీజన్ ఆ టైంకి అయితే ఫుల్ ఆలివ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాటర్ పైప్స్ అనమాట. సో గార్డెనింగ్కి సంబంధించిన పైప్స్ అలాంటివి కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. వీటన్ని సైజెస్ ప్రకారం ఉంటాయి, 50 meters, 100 meters అట్లా. ఇవి వచ్చేసి లాంతర్ లాగా అనమాట. బాల్కనీస్లో లేదా ఇంటి ముందు లోపల లైట్స్ అలాంటివి లేదా అట్లా పెడతారు కదా అలాంటివి అనుకుంటావి. ఇంక ఇవన్నీ వుడ్స్ అంటే ఫైర్ బర్నింగ్ ప్లేస్లో మంట అలా వేసుకుంటారు చలికాలం అట్లా, అలాంటి వుడ్స్. ఇంకా దేనికైనా వాడుకోవచ్చు అలాంటి వుడ్స్, సేమ్ అలా ఉంటాయి కట్టెలు. సో ఇవి హ్యాంగింగ్, బాల్కనీలో హ్యాంగ్ చేసుకుంటాం కదా సౌండ్ వస్తూ ఉంటాయి. సో అలాంటివి ప్లస్ ఇంకా కొన్ని కింద మనకి షో పీస్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రీస్లో డెకరేట్ చేస్తారు, పాట్స్లో అలాంటి వాటిలో పెడతారనమాట. ఇవన్నీ కూడా గార్డెనింగ్ యాక్సెసరీస్ అనమాట. అంటే సపోర్ట్కి పెట్టే కట్టెలు కానీ అలాంటివి గార్డెన్లో అవన్నీ వాడతాం కదా అవి అనమాట. ఇవి వచ్చేసి బగ్స్ స్ప్రేలు, పురుగుల మందులు అంటారు కదా ప్లాంట్స్కి, అలాగే ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా, కంపోస్ట్ అలాంటివి కూడా ఈ సెక్షన్లో అంతా కనిపిస్తూ ఉంటాయి మీకు. ప్లాంట్ ఫుడ్ కానీ అలాంటివన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఇవి వచ్చి పెద్ద కంటైనర్స్ అనమాట. ప్లాంట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు లేదా మల్టీపర్పస్ ఎలాగైనా వాడుకోవచ్చు. ఇవి వచ్చి పాట్స్, సెరామిక్ పాట్స్, అవన్నీ కూడా పాట్స్ కూడా బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. వీటి ప్రైజెస్ కూడా మనకు అక్కడే మెన్షన్ చేసున్నాయి. కలర్ఫుల్గా అంటే మ్యాటి ఫినిష్ లాగుంది. ఇండోర్ ప్లాంట్స్కి వాటికైతే చాలా బాగుంటాయి ఇవి. ఇంకా అది కాకుండా ఈ పక్కన మీరు సెక్షన్ చూస్తే గార్డెన్ అంటే బాల్కనీలో కూర్చోడానికి సెటప్ కానీ చైర్స్ కానీ ఇంకా ఇటువైపు ఇంకా పాట్స్ కూడా ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ కూడా పాట్స్ అనేవి మనకి ఈ హోమ్ డిపోలో మనకు ఉంటాయి. కాకపోతే నాకు ఇక్కడ పాట్స్ అలాంటివి కూడా చాలా కాస్ట్ అనిపిస్తాయి. నార్మల్గా బయట కూడా కంపేర్ చేసి తీసుకుంటే మనకి మంచి ఆఫర్స్ అనేవి దొరకవచ్చు. సో ఇప్పుడు మనము మెయిన్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అది ఇండోర్ ప్లాంట్స్ సెక్షన్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా లోపల పెట్టేశారు చక్కగా హ్యాంగింగ్స్ అవన్నీ వేసి. సో పోథోస్, స్నేక్ ప్లాంట్, అలాగే పీస్ లిల్లీస్, ఫిగ్, ఫిడెల్ ఫిగ్, సో ఇంకా చాలా ఉంటాయి మనకి ఇండోర్ ప్లాంట్స్. చాలా వెరైటీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టి ఉంచారు చూసారు కదా ఈ స్నేక్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా.
సో ప్రస్తుతానికి నాకైతే ఇక్కడ అనిపించింది కొన్ని ప్లాంట్స్ అనేవి బాగా ఆల్మోస్ట్ చాలా పాడైపోయినాయి, అవి కింద పెట్టేశారు. కొంచెం అంటే ఒక 70% దాకా ప్లాంట్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగా అంటే చాలా డెలికేట్గా అనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ స్టాక్ కనిపిస్తుంది కొన్ని ప్లేస్లో, కొన్ని ఆకులు కూడా చూస్తే మీరు ఇదైనాయి, కానీ కొన్ని బాగున్నాయి. ఏంటంటే ఇదంతా ఓల్డ్ స్టాక్ అనమాట, సమ్మర్లో నార్మల్గా ఓల్డ్ స్టాక్ ఉంటుందని నేను విన్నాను. ఇదేమో జీజీ ప్లాంట్, ఇది చూసారా చాలా ఉన్నాయి. కింద కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టున్నాయి మనకి, ఈ చిన్న టైనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే మనకి, వీటి నేమ్స్ అన్నీ కూడా మనకి రాసుంటాయి. సో ఒకటే మోడల్ ఇండోర్ ప్లాంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, అంటే లీవ్స్ కలర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే చిన్న చిన్నవి మనకి కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా పాడైపోయినట్టు అనిపించాయి, కానీ కాస్ట్ చూసారు కదా $24 అంటే ఇంచుమించు $25 ఆ పాట్. ఇవన్నీ ఫ్లవర్స్ కూడా కొంచెం పాడైపోయి ఉన్నాయి, ఆకులు అలాంటివి కూడా. సో ఓల్డ్ స్టాక్ కాబట్టి అలా ఉన్నాయి, కానీ కొన్ని సీజనల్ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ సీజనల్ ఫ్లవర్ పాట్స్. ఇవన్నీ గిఫ్ట్ ఇవ్వడానికి అలా పేపర్లో ప్యాక్ చేసి అలా ఉంచారు. ఇటువైపు మళ్ళీ పోతోస్ ఉన్నాయి, సిల్వర్ పోతోస్, గోల్డెన్ పోతోస్ అన్నీ కూడా. కొంచెం కాస్ట్ ఆఫర్లో పెట్టినట్టున్నారు, $9 అంట ఇది. అంతకుముందు ఏమో $12 ఉంటాయి, ఇప్పుడు $9 పెట్టారు. చాలా స్టాక్ ఉంది, దాంట్లో కూడా కొన్ని ఆకులన్నీ కూడా కొంతవరకు పాడైపోయి ఉన్నాయి అన్నమాట. ఇవి ఇంకా టైనీ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ మామూలుగా టేబుల్ టాప్ మీద బాగుంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఇలా గిఫ్ట్ ఇవ్వడానికి పెడతారనమాట. సో సీజనల్ ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా అందరు గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది $12 అట్లా ఉంది, $12 చేంజ్ ఎలా ఉంది. మందారం మొక్కలు కూడా గిఫ్ట్ చేసి ప్యాక్ చేసి పెట్టారు అట్లా. సో ఇంకా కొన్ని మొక్కలు అన్నీ కూడా ఇలా ఉన్నాయి. కొన్ని బాన్సాయి ట్రీస్ కూడా ఉన్నాయి, కానీ అవి కూడా డెలికేట్గానే ఉన్నాయి అన్నమాట. ఇవి కింద బాన్సాయి ట్రీస్ అన్నమాట. ఇవన్నీ చిన్నవి మళ్ళీ సక్లెంట్స్, ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసి పెట్టారు చూసారా. ఇవి మళ్ళీ చిన్నవి అక్కడ బయట చూసాం కదా, అవి ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఇవి కొంచెం వేరుగా ఉన్నాయి. ఈ కింద అలోవెరా ప్లాంట్స్, ఈ చిన్న పాట్ అలోవెరా కాస్ట్ మనకి ఇంచుమించు $5 పైనే ఉంది అది. సో ఇవి $4 ఉన్నాయి ఆ చిన్న ప్లాంట్స్. ఇవేమో సక్లెంట్స్, ఇవి వచ్చేసి ఒక $10 పైన ఉన్నాయి. కాస్ట్ అనేది కింద ఉంది అన్నమాట, అండర్ నీత్లో ఉంది. సో ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా కొన్ని ఫ్లవర్స్ కొన్ని పాడైపోయినాయి అట్లా ఉన్నాయి. కానీ ఒక టైంలో వస్తే అంటే సమ్మర్ కాకుండా నార్మల్గా అయితే ఇంకొన్ని రోజులు అయితే మంచి స్టాక్ వస్తుంది. మాన్స్టర్ ఆ ప్లాంట్, సో చాలా పెద్దగా ఉంది కదా, పాట్లో కూడా చాలా పెద్దగా ఉంది. దీని లీవ్స్ ఎలా ఉంటాయి, ఇదేమో ట్రై కలర్ ప్లాంట్, ఇదేమో డమ్ క్యాన్, ఇది ఇవేమో చిన్న టైనీ ప్లాంట్స్ ఇండోర్ది, స్మాల్ పాట్లో ఉన్నాయి. $3 బాగున్నాయి కదా క్యూట్గా, ఇది కూడా ఇండోర్ ప్లాంటే. ఇవేమో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట, లావెండర్ అలాగా చిన్నగా ఆర్టిఫిషియల్, అవన్నీ కూడా ఫేక్ ప్లాంట్స్. ఇంకేవేమో కొన్ని ఫ్యాన్స్ అలాంటివన్నీ ఉన్నాయి, సో పిల్లోస్ అలాగా. సో ఫ్రెండ్స్ చూసారు కదా హోమ్ డిపో ఎలా ఉందో. సో మీ అందరికీ కూడా హోమ్ డిపో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మరెన్నో మీ ముందుకు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను, కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. అలాగే ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఖచ్చితంగా నేను వేరే వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా మీరందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.